चित्तूर जिला पेदपंजानी मंडलम रायपेट पंचायतीलो वाईसीपी बलपर्चिन अभ्यर्थी अरुण सर्पंच गा गेलुपुंदारु। ఈ సందర్భంగా సర్పంచ్ అరుణ మాట్లాడుతూ పంచాయతీని అన్ని విధాల అభివృద్ధి చేసి జగనన్న సంక్షేమ పథకాలు పేదవారందరికీ చేరువయ్యేలా చూస్తానని తెలిపారు। తమను సర్పంచ్ అభ్యర్థిగా ఓట్లేసి గెలిపించిన ప్రజలకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు। అనంతరం పంచాయతీ కార్యదర్శి మహేష్ మాట్లాడుతూ ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన అరుణ ద్వారా రాయలపేట పంచాయతీని మోడల్ పంచాయతీగా అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు। ఇప్పటికే రాయలపేట పంచాయతీకి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉంది। ఇంకా పలు విధాలుగా పంచాయతీని సర్పంచ్ సహకారంతో అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామన్నారు। పెద్దపంజారి మండలం రాయలపేట గ్రామ పంచాయతీ మొన్న జరిగిన ఎలక్షన్లో ఆవుల రుణాన్ని అనవన్ను గెలిచిన ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను। మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి ఆశీస్సులతో మన చిత్తూరు ఎంపీ రెడ్డప్ప గారు ఆశీర్వాదంతో మన ఎమ్మెల్యే వెంకయ్యగౌడ్ సార్తో వాళ్ళ ఆశీస్సులతో డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి రాయలపేట ఎంబీబీఎస్ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఆశీస్సులతో విజయ్ భాస్కర్ రెడ్డి గారి ఆశీస్సులతో బాగారెడ్డి అన్న వాళ్ళ ఆశీస్సులతో ఇక్కడ మాకు వైఎస్ఆర్సీపీలో అరుణాన్ని మా భార్యకి అవకాశం ఇచ్చి అఖండ మెజారిటీతో గెలిపించినందుకు మన ప్రజలందరికీ ధన్యవాదాలు। ఈ సమక్షించిన మేము అందుబాటులో ఉండి జగనన్న సంక్షేమ పథకాలని అందరికి ప్రతి ఒక్కరికి చేరేట్టుగా మేము దగ్గరుండి అన్ని సేవలు చేస్తామని ప్రజలందరికీ నమస్కారం। పెద్దపల్లి మండలం రాయలపేట గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఎన్నికైనటువంటి ఆవుల అరుణ గారికి మొట్టమొదటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। అలాగే ఈ 5 సంవత్సరాలు మన పంచాయతీని మోడల్ పంచాయతీగా అభివృద్ధి చేయడంలో వారు సహకరిస్తారని వారు కృషి చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం। అలాగే మన పంచాయతీకి సంబంధించి మనం కొన్ని కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అనుకున్నాం, వాటన్నింటినీ కూడా సర్పంచ్ గారు సావధానంగా వినడం జరిగింది, వాటన్నింటినీ అవన్నీ కూడా తీర్చే విధంగా మనం కృషి చేద్దామని చెప్పి వారు మనకు తెలియజేయడం జరిగింది। వీరందరి సహాయ సహకారాలతోటి మనం ప్రజలందరి అవసరాలు తీర్చే విధంగాను మరియు ప్రభుత్వ ప్రవేశపెట్టినటువంటి అన్ని సంక్షేమ పథకాలు ప్రజలందరికీ ఇంటికి చేరే విధంగాను కృషి చేయడంలో వారికి మేము ఎప్పుడు తోడ్పాటు అందజేస్తాను। అలాగే ప్రజలందరి అవసరాలు తీర్చడంలో వీరు ముందుండడం వారికి నేను అన్ని రకాలుగాను సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన ధన్యవాదాలు।